ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు లోక్సభ స్థానాల ఎన్నికల పోలింగ్కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రెండు పార్లమెంట్లకు సంబంధించి 3994 పోలింగ్ కేంద్రాలు ఉండగా దాదాపు 34 లక్షలకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుని వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశారు. ఓటింగ్ శాతం పెంచాలన్న ఉద్దేశంతో నల్లమల్ల అటవీ ప్రాంతాల్లోనూ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక పోలింగ్ కేంద్రంలో 8 మంది సిబ్బంది ఉండే విధంగా ఏర్పాట్లు చేశామంటున్న నాగర్కర్నూలు జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ తో మా కరెస్పాండెంట్ రవికుమార్ ఫేస్ టు ఫేస్. మహబూబ్ నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రంగం మొత్తం సిద్ధం చేశారు అధికార యంత్రాంగము. నాగర్కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద ఎత్తున సిబ్బంది కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ సిబ్బంది వివిధ ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కూడా ఏర్పాటు చేస్తుంది. మొత్తంగా 3994 పోలింగ్ కేంద్రాలు, అంటే నాగర్కర్నూలు మహబూబ్ నగర్ రెండు పార్లమెంట్లో కలిసి 3994 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయక దాదాపు 34 లక్షల మంది ఓటర్లు తమ ఓటర్లు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాటు చేస్తారు అధికార యంత్రాంగం. దీనికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి నాగర్కర్నూలు కలెక్టర్ ఉదయ్ కుమార్ మన దగ్గర ఉన్నారు. ఏ విధంగా ఉన్న ఏర్పాటు వారి మాట్లాడి మనం తెలుసుకున్నాం. ఈ నాగర్కర్నూలు పార్లమెంట్ సంబంధించి పోలింగ్ ఏ విధంగా జరిగేందుకు ఏర్పాటు చేస్తున్నారు? మన దగ్గర 2025 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్ను కూడా 228 సెక్టర్స్గా డివైడ్ చేయడం జరిగింది. పార్లమెంటరీ సెగ్మెంట్ మొత్తంలో కూడా ఈ పార్లమెంటరీ సెగ్మెంట్ 3 జిల్లాలను కవర్ చేస్తూ ఉంటుంది. సో 3 జిల్లాలటువంటి కలెక్టర్లతో కోఆర్డినేట్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్లో కావాల్సినటువంటి బేసిక్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే పోలింగ్కి కావాల్సినటువంటి అన్ని ఈవీఎంస్ని వీటన్నిటిని కూడా సంసిద్ధం చేసుకొని ఉన్నాము. వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పొలిటికల్ పార్టీస్కి ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అట్లాగే నిన్న 3rd ర్యాండమైజేషన్స్ పోలింగ్ పార్టీస్ని కూడా క్రియేట్ చేసి మనకున్నటువంటి అన్ని పోలింగ్ కేంద్రాలకు కూడా ఇంక్లూడింగ్ రిజర్వ్తో పాటు పోలింగ్ పార్టీస్ని మనము వాళ్ళకి కావాల్సినటువంటి పోలింగ్ పార్టీస్ని అరేంజ్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ 2 సార్లు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాము. 3వ ట్రైనింగ్గా ఇప్పుడు ఆన్ ద స్పాట్ ట్రైనింగ్ కూడా ఎవరికైనా డౌట్స్ ఉంటే క్లియర్ చేసేటట్లు అందరూ మాస్టర్ ట్రైనర్స్ అందరినీ కూడా డిస్పాచ్ సెంటర్లో అవైలబుల్ చేసి ఉన్నాం.